రైతులకు 7 గంటల నుంచి 9 గంటలు ఉచిత కరెంట్ అనేది ధైర్యం చేసి మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చి చూపింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఏ రాష్ట్రంలో లేదు భారతదేశంలో. అప్పటి మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీతో కొట్లాడి మేనిఫెస్టోలో పెట్టించి పవర్ ఫ్రీ పవర్ అని చూపించడం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఇస్తారని మా జూపల్లి గారు కొట్లాడితే 17 రోజులు జైల్లో తీసిన అధ్యక్ష. అప్పుడు మీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం, పవర్ పొజిషన్ అప్పుడెట్లుండే, మా ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే. ఈరోజు కూడా చెప్తున్నా అధ్యక్ష, 10 గంటలు 9 గంటలు కూడా వస్తలేదు. ఇప్పుడు మేము చెక్ చేసుకుంటున్నాం, ఒక ఎఫిషియెంట్ ఐఏఎస్ ఆఫీసర్ని ఏపీ ట్రాన్స్ కో జెన్కో ఎండీగా పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టి వీళ్ళు అధ్యక్ష అప్పటికే 15 సంవత్సరాలు రిటైర్ అయిన ప్రభాకర్ రావు తీసుకొచ్చి, అప్పటికే ఆయన వయసు 70 సంవత్సరాలు, ఆ తర్వాత 10 సంవత్సరాలు తీసుకొచ్చి జెన్కో 80 సంవత్సరాల ఇప్పుడున్న కాంపిటీషన్ పోటీలు తట్టుకుంటారు అధ్యక్ష, ఆయనని పెట్టాను. మా ప్రభుత్వం చార్జ్ తీసుకొని, మా ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకొని తెల్లారి ఆ రోజు సాయంత్రం రిజైన్ చేసిండు, తెల్లారి మేము పిలిస్తే కూడా రాలే. ఇదేంది అధ్యక్ష? తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893699. ఒక ఆఫీసరు ఇంత పెద్ద సంస్థ నడిపినోడు మొత్తం దివాలు తీపించిండు, వీళ్ళకి దోషపెట్టిండు, దోషపెట్టి దోషక తిని ఇవాళ క్లాత్ అని మాట్లాడుతున్నాం మీరు. ఇవాళ మొత్తం సర్వనాశనం. ఏ డిపార్ట్మెంట్ అధ్యక్ష, నిన్న సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పిను అది 60,000 కోట్లు. ఇది ఇవాళ చూస్తే ఓడి తినదు అధ్యక్ష, ఇది లాస్ కాదు, మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అధ్యక్ష, మ్యాన్ మేడ్ మిస్టేక్స్. ఇది ఎవరితో కావాలని జరిగిన నష్టం కాదు అధ్యక్ష. చెప్తా ఎటు పోతాం, అన్నీ పోతాం. మీరు తినేదంతా కక్కిపిస్తాం, మీరు అనుకుంటారు ఇవాళ, మీరు వదిలిపెడతాం అనుకుంటారు అధ్యక్ష. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకోగానే ఫస్ట్ మీటింగ్లోనే రివ్యూ చేసుకొని అరే ఆగబోయారు సార్, వీళ్ళు కరప్షన్ అనేది భయపడుతుంది సార్, ప్రతి కరప్షన్ అంటే భయపడుతుండ్రు ప్రతి విషయంలో సార్. ఒకరి విషయం సార్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్, వీళ్ళు ఏంటంటే దొంగలు అడిగారు సార్, దొంగలు అడగారు భుజాలు తడుకుంటు సార్, వీళ్ళు సార్ ఇంపార్టెంట్ సార్, ఇది తెలంగాణ రాష్ట్ర రైతులకు సంబంధించింది, రాష్ట్ర రైతులని గౌరవ సభ్యుడు ఈరోజు సభ్యులని సభని తప్పుదో పట్టిస్తున్నారు కాబట్టి చెప్తున్నా, మీరు ఒకటే చెప్తున్నా సార్, నువ్వు 10-12 గంటలు ఎక్కువ చేయలేదు, మేము త్వరలో నేను ఒకటే చెప్పిన సార్, మీరు ఇవాళ ఒకటే మీరు మాట్లాడకండి, నేను స్పీకర్ గారితో మాట్లాడుతున్నా సార్, ఒకటి సార్ కలుగుడు చేస్తున్నా సార్, నేను ఒకటే చెప్తున్నా సార్, మీరు 24 గంటలు 20 గంటలు మభ్య పెట్టింది సార్, 9 గంటలు ఎక్కువ వేయలేదు, మేము ఒకటే చెప్తున్నాం సార్. ఈరోజు మీరు చెప్పిన మాటలన్నీ కూడా పూర్తిగా రికార్డులకు వెళ్తున్నాం సార్, ఆయన ఎప్పుడు అంటే 24 గంటలు నిన్నాడు, లాక్ బుక్ పంపించాలి సార్, లాక్ బుక్స్ లో ఉన్నాయి కదా, భయపడి లాక్ బుక్ ఎందుకు తెప్పించాను, దీని మీద వాళ్ళు మాట్లాడమని చెప్పాడు సార్. ఇవాళ జగదీశ్ రెడ్డి గారు గౌరవ సభ్యులు వాళ్ళ అప్పటి ఎమ్మెల్యేలు తిన్నదంతా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం, ఎంక్వైరీ చేయాలంటే మా ముఖ్యమంత్రి గారు కోరుతాం. 20,000 కోట్ల స్కామ్ సార్ అది.